మీలో చీకటి అంటే ఎంతమందికి భయం? అంతరిక్షంలోకి వెళ్ళాలని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? నేచర్ ఎకో ఫ్రెండ్లీగా జీవించాలని మీలో ఎంతమందికి ఉంది? ఇలాంటి కలలన్నీ సాకారం చేసినాటికి మన ఎలాన్ మస్క్ కొత్త కొత్త ఐడియాలను మన ప్రపంచంపై వదులుతున్నాడు. ఈ ప్రపంచంలో ధనవంతుల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న మన ఎలాన్ మస్క్ ఈ చీకటి గురించి, ఎకో ఫ్రెండ్లీగా జీవించాలని చెప్పేసి, అంతరిక్షంలోకి వెళ్ళాలని చెప్పేసి, ఇలాంటివన్నీ సుశాద్ధాలు చేద్దామని చెప్పేసి ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించాడు, వాటిని సాధించాడు, మరికొన్ని సాధించాలనుకుంటున్నాడు. లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అయ్యే పీపుల్ గురించి కొన్ని వీడియోలు చేస్తానని. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ధనికవంతుల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న మన ఎలాన్ మస్క్ గురించి మొట్టమొదటి వీడియో తీస్తున్నా. ఆ వీడియోలో అయితే ఎలాన్ మస్క్ ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, అవన్నీ చెప్పేసి ఆయన బయోగ్రఫీ నుంచి చాలా వీడియోలు ఉన్నాయి. అలాంటివి ఏమీ ఈ సొల్లు సోది చెప్పకుండా డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఆయన చిన్నతనం నుంచి స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి అనేక రకాల బుక్స్ చదివి ఇంట్లో ఉండే కంప్యూటర్తో ఆయన ఒక కోడింగ్ అనేది తయారు చేశాడు. ఆ కోడింగ్ ద్వారా అప్పట్లోనే ఒక గేమ్ను డిజైన్ చేసి దాన్ని $100కు అమ్మాడు. కంప్యూటర్ మీద ఎక్కువగా పట్టుండటం వల్ల అతను కాలేజ్ డేస్లో x.com అనే మనీ ట్రాన్స్ఫర్ని ఆయన క్రియేట్ చేశాడు. దానిని కొద్ది రోజుల తర్వాత $180 మిలియన్లకు అమ్ముకున్నారు. మొట్టమొదటి ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ అనేది x.com మనీ ట్రాన్స్ఫర్ ద్వారానే జరిగింది. దానికి మొట్టమొదటి బీజం వేసింది ఎవరంటే మన ఎలాన్ మస్క్ గారు. దాని తర్వాత దాన్ని పేపాల్గా మార్చారు. ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ టెర్రస్ పైన పడుకుండేవాడంట. పైన ఆకాశంలోకి చూసినప్పుడు ఎలాగైనా నేను అంతరిక్షంలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఎన్నో కలలు కంటూ ఉంటారు. మనమైతే ఎన్నో కలలు కంటూ ఉంటాం, కానీ దానికి సాకారం చేసుకునే పద్ధతులు మనకు తెలియదు, మనం దాన్ని అవలంబించము. కానీ ఎలాన్ మస్క్ గారు దాని గురించి అసలు ఆకాశం అంటే ఏంది, అంటే స్పేస్ అని తెలుసుకున్నాడు. ఆ స్పేస్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఎలా అని చెప్పేసి చాలా విధాలుగా ట్రై చేసి రాకెట్ ద్వారా ఆకాశంలోకి వెళ్ళొచ్చు. ఓన్లీ ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీలో ఎన్నో ఫెయిల్యూర్స్ మొదలయ్యాయి, ఆయన చాలా నష్టపోయాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఆయన 5వ అటెంప్ట్లో తన రీయూజబుల్ రాకెట్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశాడు. అతనికి అంతరిక్షం అంటే ఎంత ఇష్టము, అలాగే పర్యావరణం అంటే కూడా అంతే ఇష్టం. ఆ పర్యావరణాన్ని మరియు తన ఫ్యాషన్ అయిన దానికి ఇష్టమైన కార్లను రెండింటినీ తెలుసుకోవాలని చెప్పేసి అట్లా పర్యావరణానికి హామ్ కాకుండా తనకి ఇష్టమైన కారు వాడుకోవాలని ఒక ఎలక్ట్రికల్ కారు అయితే తయారు చేశాడు. దాని పేరే టెస్లా. ఈరోజు మనం ఎక్కడ చూసినా టెస్లా అని మారుమోగిపోతుంది కారు. ఎందుకంటే అది ఎకో ఫ్రెండ్లీ కారు, నేచర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాటరీతో నడిచే కారు. ఈ ఎకో ఫ్రెండ్లీ కారే కాకుండా ఆయనకు సోలార్ కంపెనీ కూడా ఒక స్టార్ట్ చేశాడు. అది ఎంతో ఫేమస్ అయింది. దానితో ఎన్నో లాభాలు గడించిన తర్వాత ఈ టెస్లా కంపెనీని ప్రారంభించాడు. అనేక కొత్త పద్ధతులలో టెస్లా, సోలార్, స్పేస్ ఎక్స్ ఇలా ఎన్నో స్థాపించి ఆయన తన విజయాన్ని ప్రపంచానికి చాటి చూపాడు. అతను చూసుకుంటే యూనివర్సిటీ నెంబర్ వన్ ఏం కాదు, గోల్డ్ మెడల్ ఏం రాలేదు, కానీ అతను తెచ్చిన ఈ క్రియేషన్స్ని ప్రపంచాన్ని మార్చాయి. ఐన్స్టీన్ మళ్ళా భూమిపైకి వచ్చాడా అని ఈ తరం వాళ్ళు చెప్పుకుంటున్నారు.